మధ్యలో నయీం ఎన్కౌంటర్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అంటే దాంట్లో నేను 2016లో ఇన్సిడెంట్ నా ఐఓగా పనిచేసిన దాంట్లో ఇప్పుడు కుక్కిపల్లి వేసి కుక్కిపల్లి వేసుకున్నాను. అంటే వేరొక డీసీపీ చేయాలని చెప్పేసి ఒక ఏసీపీ చేయాలని చెప్పేసి అప్పుడు డీజీ గారు అప్పుడు వనరాజ శర్మ సార్ ఉండే అప్పుడు నన్ను ఐఓగా అపాయింట్ చేసింది ఆ కేసులో. ఆల్మోస్ట్ ఆ కేసులో ఎంఏ కూడా పూర్తయిపోయింది. మీరు ఐఓగా ఉన్నప్పుడు మీరు స్పాటి షాద్ నగర్ కాలేజీకి వెళ్ళినప్పుడు అంటే ఇన్స్టిట్యూషన్ ఏ ఏ దశలు తీసుకొచ్చారు అంటే మా యూనివర్సిటీ రోల్ ఎంతవరకంటే అది జరిగిన సంఘటన కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే పోలీస్ యాంగిల్ కోర్సు కరెక్టే కాదని యూనివర్సిటీ బాధ్యత దొరికింది. అది ఇన్సిడెంట్ అక్కడ జరిగిందా లేదా పోలీస్ యాంగిల్ మీరు పోలీసే కాబట్టి కరెక్ట్ అని చెప్తారు అంటే బయాస్డ్ కాదు కదా ఇప్పుడు మేము అట్లా ఉండకూడదు ఇప్పుడు ఎంత అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక జరిగింది ఒక ఏసీపీ లిమిట్స్లో ఇన్వెస్టిగేషన్ అయింది ఇన్సిడెంట్ అయింది ఇంకొక ఏసీపీ బాధ్యత వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బాధ్యత చేయాలి ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ చెప్పి అపాయింట్ చేసినప్పుడు మళ్ళీ ఆడ పక్షపాతి వైఖరి అన్నది ఉండకూడదు కదా. సో ఆడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం అది. తర్వాత నయీం ఎన్కౌంటర్ అనేది కరెక్ట్గానే వచ్చింది. ఎంఈలో కూడా పూర్తయింది. మినిస్టర్ ఎంక్వైరీలో కూడా పెట్టేసినప్పుడు మినిస్టర్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. అది ఆర్డీఓ షాదనగర్ చేసినప్పుడు అక్కడ కూడా వాళ్ళ ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీ ఎన్కౌంటర్ కరెక్ట్ అని చెప్పింది. అంటే ఆయన రావడం ఆపమంటే ఆపపోయడం పోలీస్ దాంట్లో వాళ్ళు ఇద్దరు యాక్సిడెంటల్గా అక్కడ మనకు ఎక్కడ నిజామాబాద్లో కేసు ఇస్ట్ అయింది. డిసిపల్లి కేసు ఇస్ట్ అయింది. అది మనీ ఎక్స్ట్రా చేసింది. ఆ ట్రాక్ మీద ఫోన్ నెంబర్ ట్రాకింగ్ మీద అక్కడ సాధనర్ లిమిట్స్లో కాలనీలో అక్కడ మూమెంట్స్ తెలిసి వాళ్ళు చెక్కింగ్ అడిగిపోయినారు. ఆ టైంలో వీళ్ళు రావటం అదే టైంలో అతను వెహికల్ ఎండివర్ కార్ వెహికల్ ఏదో ఉండే అతను వీళ్ళు ఆపని చెప్పడం అతను ఆపకూడవడం ఇప్పుడైతే పోలీసులు ఉన్న వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం వీళ్ళు రిటర్న్ చేసిన ఫైర్లో ఇద్దరు ముగ్గురు పారిపోయినారు. బట్ ఇద్దరు మాత్రం స్పాటెడ్ అక్కడ. కానీ డ్రైవర్ అక్కడ ఎస్కేప్ అయ్యి ఎక్కడ నిజామాబాద్ దొరికాడు. తర్వాత మళ్ళీ వేరే కట్ట రెస్ట్ అయినా అతను అక్కడ వేరే రెస్ట్ అయినాడు. అక్కడ మిస్ అయ్యాడు. అక్కడ మిస్ అయింది. అక్కడ అందులో ఇద్దరు ముగ్గురు అక్కడే మిస్ అయిపోయినారు. ఫైర్ చేస్తే కొంత మిస్ అయిపోయినారు. బట్ ఇతను కొంచెం ఎఫ్టీ పర్సనాలిటీ రన్ చేయలేకపోయినట్టు నాకు తెలిసి అతను ఫైర్ చెప్పినైతే చెట్టు సార్ తీసుకొని ఫైరింగ్ చేసినాడు. మా వాళ్ళు రిటైర్ చేసిన ఫైర్ కొట్టి ఫైర్ చేసినారు. బట్ అతను ఎన్కౌంటర్ ఇన్సిడెంట్ వాస్తవం అది. సార్ ఇన్వెస్టిగేషన్ ఇంకా దానికి మనం ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది చేసుకోవాల్సింది దాంట్లో. సార్ అప్పుడు కుక్కటిపల్లి నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. అయిపో అయిన తర్వాత మీకు భువనగిరి ఏసీపీకి ఇచ్చారు. ఆ దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం కాదు కానీ ఒకప్పుడు నయీం అది ఇలా అది అట్లని కాదు ఎట్లని తెలియదు ఎట్లా. సరే మీరు భువనగిరి వెళ్ళేసరికి నయీం ఛాయలు ఏమి కనిపిస్తున్నాయి అండి? నయీం ఇప్పుడు మేము పోయిన తర్వాత ఆయన అసోసియేట్ ఇంకా నలుగురు ఉండ్రీ మా మహేష్ బాబు సారు ఎట్టి పరిస్థితులు కూడా అసలు ఆ స్మెల్ ఉండకూడదు. నయీం అన్న సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇల్లు యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే టెంపుల్ వచ్చింది ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవుతూ ఉంది. మళ్ళీ అగైన్ 9 మంత్స్లు మాది బేరి చేస్తే అక్కడ ఒక డెవలప్మెంట్ ఆగిపోద్ది. కాబట్టి ఎవరు కూడా అటు ఇల్లీగల్ యాక్టివిటీ చేయొద్దని చెప్పేసి ఎవరు చేసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు. అట్లా మేము ముగ్గురు నలుగురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే అసోసియేట్ ఉండే వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. సో పీడి యాక్ట్ కూడా పెట్టారు అందరూ కూడా. సరే కొంతమంది నయీం పేరు మీద మరొక గ్యాంగ్ ఫామ్ అయింది లేదు అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. అటువంటిది ఇప్పుడు భువనగిరి ఫీజు ఫ్రీ ఆఫ్ ఓకే 100% చెప్పగలుగుతాం. ఓకే హలో దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ I dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I dream. For more videos, please subscribe I dream. మీరందరూ కూడా I dream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I dreams.